హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జూనియర్ ఎల్ ఎమ్మెన్ రాజ్ సైదు మీరు చూస్తున్నారు రాజ్ సైదు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సో ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మంచి టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అసలు నేను ఈ వీడియోలో ఏం ఏం తెలియజేయబోతున్నానంటే మీకు లాస్ట్ వీడియోలో ప్రతి నెల వచ్చే బిల్లు సడన్గా ఎక్కువ వస్తే ఏం చేయాలన్న వీడియో అయితే మీకు చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో మీటర్ టెస్టింగ్కి ఎలా చేసుకోవాలన్నది చేసుకోవాలన్నదైతే మీకు నేను తెలియజేస్తానని చెప్పాను కదా సో ఈ వీడియోలో అయితే మీకు మీటర్ టెస్టింగ్ ఎలా అప్లై చేసుకోవాలో అయితే తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీటర్ టెస్టింగ్కి అయితే ఎలా అప్లై చేసుకోవాలో మీకు అయితే తెలియజేస్తున్నాను మీటర్ టెస్టింగ్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరైతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని మీరు ఏఈ గారికి ఒక లెటర్ అయితే రాసిస్తారు మీరు మీరు రాసిచ్చిన ఆ రిక్వెస్ట్ లెటర్ ప్లస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీకు ఎక్కువ వచ్చిన కరెంటు బిల్లు ఈ మూడు తీసుకుని అయితే గ్రామ వార్డు సచివాలయానికి కానీ లేక ఈ సేవకు కానీ లేక మీరే స్వయంగా ఏపిఇపిడిసిల్ వెబ్సైట్లో కూడా మీరు ఈ మీటర్ టెస్టింగ్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఏపీఈపీటీసీ వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలన్నది మీకైతే లాస్ట్లో ఒక వీడియో ద్వారా అయితే మీకు అప్లికేషన్ ఎలాగైతే అప్లై చేసుకోవాలన్న విషయాన్ని అయితే నేను వీడియో ద్వారా మీకు అయితే పూర్తిగా చూ చూపిస్తాను అలాగే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫస్ట్ అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఆ యాభై రూపాయలు కట్టిన రిసిప్ట్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ పట్టుకుని మళ్ళీ ఏగ దగ్గరికి వెళ్తే అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు మీరు యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి మీరు ఎక్కడైతే పేమెంట్ అయితే ముందు ముందైతే ఎక్కడైతే రిజిస్టర్ చేశారో అక్కడే రీపేమెంట్ చేయాలి రీపేమెంట్ అంటే మీటర్ టెస్టింగ్ అమౌంట్ మీటర్ టెస్టింగ్కి చాలా అమౌంట్ టూ సెవెంటీ రూపీస్ అయితే కట్టించుకుంటారు కట్టించుకున్న మీరు టూ సెవెంటీ రూపీస్ కట్టిన రిసీప్టు ప్లస్ అప్లికేషన్ ఫాము ఇవి పట్టుకుని మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ ఇంటికి వచ్చి మ్యాన్ గారు అయితే మీ ఇంటికి వచ్చి అయితే మారుస్తారు మార్చిన తర్వాత మీటర్ టెస్టింగ్ అయితే వెళ్తుంది మీటర్ టెస్టింగ్ చేసిన తర్వాత చాటిస్ అండ్ నాట్ చాటిస్ అంటే మీరు కరెంటు బిల్లు మీరు వాడిన లోడ్ వల్ల కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా లేకపోతే మీటర్ డిఫెక్ట్ వల్ల మీటర్ బిల్ ఎక్కువ తిరిగిందా అన్న టెస్ట్ రిపోర్ట్ అయితే వస్తుంది ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు కరెంటు బిల్లు కట్టవలసి వస్తే కనుక మీ లైన్మెన్ గారు అయితే మీకు తెలియజేస్తారు అప్పుడైతే మీరు కరెంటు బిల్లు అయితే పే చేయాలి ఫ్రెండ్స్ ఇదేంటి కరెంటు బిల్లు మీటర్ ఎక్కువ బిల్లు వచ్చేసింది కదా మేమెంత పే చేస్తామని మీరైతే అనొచ్చు కాకపోతే మీ ఇంట్లో అనేక రకాల వల్ల అయితే మీటర్ కూడా తిరగవచ్చు అది ఎలా తిరుగుతుందో మీకు ఎన్ని రకాలుగా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏ ప్రాబ్లమ్స్ వల్ల మీటర్ తిరుగుతుందో వచ్చే వీడియోస్లో అయితే నీకు నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే క్రోమ్ మీద క్లిక్ చేయండి క్రోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చర్చ్ ఆఫ్ చర్చ్లో ఏపీడీసీఎల్ అని టైప్ చేయండి ఏపీడీసీఎల్ అని టైప్ చేయగానే కింద అయితే ఏపీఈపీడీసీఎల్ వచ్చింది కదా దాన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ ఏపీఈపీడీసీఎల్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి డౌన్లోడ్ మొబైల్ యాప్ తర్వాత పే బిల్ ఆన్లైన్ తర్వాత వచ్చి ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ మీద అయితే క్లిక్ చేద్దాం తర్వాత పేజ్ ఓపెన్ అయింది తర్వాత ఎల్టీ న్యూ కనెక్షన్ ఎల్టీ లోడ్ చేంజ్ అలా ఇంకా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి ఆ సర్వీస్ అయితే మనకు వద్దు ఇప్పుడు మనకైతే ఎల్టీ కన్జ్యూమర్ సర్వీస్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది నెక్స్ట్ పేజీలో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అంటే మనం ఇప్పుడు ఏపీఈపీటీసీ యాప్లో చేస్తున్నాం కాబట్టి ఏపీఈపీటీసీలో ఉండే సర్కిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి డిస్టిక్ దగ్గర క్లిక్ చేద్దాం డిస్టిక్ క్లిక్ చేయగానే ఏలూరు రాజమండ్రి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఇవైతే ఓపెన్ అయ్యిన్నాయి మనమైతే ఏలూరు సంబంధించి అయితే చేద్దాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చి సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం మనం ఓన్లీ ఎగ్జాంపుల్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేసాం ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ టైప్ అనేది ఇక్కడ పక్కన అయితే ఉంది రిక్వెస్ట్ టైప్లో బిల్లింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ మేటర్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఆధార్ కంజూమర్ సర్వీసెస్ అని ఉంది మేటర్ సంబంధించి కాబట్టి మేటర్ రిలేటెడ్ కంప్లైంట్స్ మీద అయితే క్లిక్ చేద్దాం తర్వాత కంప్లైంట్ టైప్ కంప్లైంట్ టైప్ అయితే మీటర్ బరెంట్ మీటర్ సీల్ కట్ మీటర్ రన్నింగ్ పాస్ట్ అండ్ క్రీపింగ్ మీటర్ రన్నింగ్ స్లో ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనమైతే మీటర్ రన్నింగ్ పాస్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మే కంప్లైంట్ డీటెయిల్స్ కంప్లైంట్ డీటెయిల్స్ అని పక్కన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో కంప్లైంట్ అయితే ఏ కంప్లైంట్ ఏమైతే రాస్తున్నామో ఆ కంప్లైంట్ పేరు అయితే రాయండి మనమైతే మీటర్ రన్నింగ్ అని ఎంటర్ చేద్దాం మీటర్ రన్నింగ్ అని ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్స్ అయితే ఎంటర్ చేయండి క్యాప్స్ అయితే ఎంటర్ చేశాను తర్వాత అయితే సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం సబ్మిట్ని క్లిక్ చేయగానే మీ సర్వీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అయినాయి తర్వాత వచ్చి నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అయితే ఇక్కడ ఒక పేజీ అయితే ఓపెన్ అయ్యింది ఈ పేజీలో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేద్దాం మనమైతే ఎగ్జాంపుల్గా చేస్తున్నాం కాబట్టి డీటెయిల్స్ అయితే నేను ఇవ్వట్లేదు మీకైతే ఏమేమి ఎంటర్ చేయాలో మీకైతే వివరిస్తాను ఫస్ట్ వచ్చి డిస్టిక్ వచ్చి ఏలూరు చేసిన కాబట్టి ఏలూరు ఆల్రెడీ అక్కడే అలాగే ఉంది మీరు మీరైతే ఎంటర్ చేయక్కర్లేదు తర్వాత వచ్చి మండల్ ఉంటుంది మండల్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చి విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చి డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత స్ట్రీట్ ఎంటర్ చేయాలి తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత వచ్చి అప్లికెంట్ డీటెయిల్స్లో ఎంటర్ అప్లికెంట్ నేమ్ తర్వాత డోర్ నెంబర్ తర్వాత మండల్ తర్వాత ల్యాండ్మార్క్ అండ్ విలేజ్ తర్వాత వచ్చి పిన్ కోడ్ తర్వాత మొబైల్ నెంబర్ తర్వాత వచ్చి ఐడి ప్రూఫ్ దగ్గర ఆప్షన్ అయితే ఉంటుంది ఐడియా ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కాబట్టి అదే క్లిక్ చేద్దాం అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మనమైతే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వలేదు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే మీరు పూర్తి డీటెయిల్స్ ఇవ్వగానే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ నెక్స్ట్ పేజ్లో మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో అక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అందులో అయితే మీరు ఆ ఫైల్స్ అయితే దానికి అటాచ్ చేయాలి అటాచ్ చేయడం అంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ కరెంట్ బిల్లు అండ్ సిగ్నేచర్ ఈ మూడు వచ్చి జేపీజీ ఫా జేపీజీ ఫార్మేట్లో ఉంటాయి తర్వాత రిక్వెస్ట్ లెటర్ కూడా అడుగుతుంది రిక్వెస్ట్ లెటర్ వచ్చి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటాయి ఆ పీడిఎఫ్ ఫార్మెట్లో ఉన్నదైతే మీరు అవన్నీ ఇచ్చేస్తే మీకైతే అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే మీకైతే సర్వీస్ అయితే రిసిట్ అయిపోతుంది సర్వీస్ రిస్ట్ అయిపోగానే ఆ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ప్రింట్అట్ తీసి ఆ అప్లికేషన్కి అయితే మీరు అటాచ్ చేసి అది పట్టుకునే ఏ గరకైతే చూపిస్తే ఆ ఏ గారు అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ ఇదే పేజీలోకి వచ్చి రీపేమెంట్ని చేయాలి ఆ రీపేమెంట్ ఎలా చేయాలో నీకు నెక్స్ట్ మళ్ళీ తెలియజేస్తాను తర్వాత మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వచ్చి క్రోమ్ మీద క్లిక్ చేసి ఈ చర్చ్ బటన్లో ఏపీ అని టైప్ చేయండి ఎక్కడైనా ఏపీ ఏపీ అని టైప్ చేసాం కదా అది కింద అయితే ఉంది దాన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను తర్వాత వచ్చి కింద కూడా ఏపీసీల్ తర్వాత వచ్చి మళ్ళీ ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ ఉంది కదా పేమెంట్స్ మీద క్లిక్ చేసి తర్వాత వచ్చి ఇక్కడ రీపేమెంట్స్ మీద క్లిక్ చేస్తే పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఆ పేజీలో మీరెందడ రిజిస్టర్ ఏం చేశారు కదా దాని గురించి అయితే ఇక్కడ వివరం ఏమి ఇక్కడ వచ్చి సర్వీస్ టైపు సర్వీస్ టైప్ మీద క్లిక్ చేస్తే మీటర్ క్రీపింగ్ మీద అయితే క్లిక్ చేయండి మీటర్ క్లిక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆప్షన్ వస్తుంది ఆ యాప్స్ అయితే ఆల్రెడీ అక్కడ అలాగే ఉంటుంది తర్వాత ఈ పక్కన రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీరు ఇందా అక్కడ డౌన్లోడ్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ రిసిప్ట్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే మీకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఓపెన్ చే ఎంటర్ చేశాక సబ్మిట్ క్లిక్ చేస్తే సబ్మిట్ క్లిక్ చేయగానే మీకైతే పేమెంట్ మెథడ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ పేమెంట్ మెథడ్లో టూ థర్టీ రూపీస్ అయితే పే అవుతుంది ఇందాక చేసిన అప్లికేషన్లు అయితే పూర్తిగా ఫ్రీ ఎందుకంటే ఏపీఈ ఏపీ ఇపీటీసీ లెబ్సైట్లో సర్వీస్ ఛార్జ్ అన్నది పూర్తిగా ఫ్రీ కాబట్టి ఇందాక చేసిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తిగా ఫ్రీ అది మీ సేవలు అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అవుతుంది మన వెబ్సైట్లు అయితే పూర్తిగా ఫ్రీ ఈ అప్లికేషన్లో టూ థర్టీ రూపీస్ అయితే పే అయిపోయాక అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే ప్రింటౌట్ తీసి మీ కింద వచ్చినటువంటి అప్లికేషన్కి పిన్ చేసి అదైతే ఆఫీసులో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మీ ఇదేంటి కరెంట్ బిల్ వస్తే ఎంత ప్రాసెస్ చేయాలా ఆన్లైన్లో కంప్లైంట్ పెడితే సరిపోతుంది కదా అని అయితే మీరైతే అనుకోవచ్చు కాకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టినా మరే విధంగా కంప్లైంట్ పెట్టిన లా ఆ లాస్ట్కి చేసే ప్రాసెస్ అయితే ఈ విధంగానే చేయాలి ఎందుకంటే మీరు పెట్టిన కంప్లైంట్ ఏయి గారు వద్దకు అయితే వస్తుంది వచ్చిన తర్వాత మిగిలిన ప్రోత్సాహం అంతా కూడా ఇలాగే చేయాలి కాబట్టి నేనైతే ఈ విధంగా చేయమ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు యూజిబుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్